కంటే ముందుగా సెప్టెంబర్ 29న వస్తోందంటూ నందమూరి బాలకృష్ణ పూరి జగన్నాథుల మూవీ పైసా వసూల్పై ప్రకటన వచ్చింది. సెప్టెంబర్ 21న జూనియర్ ఎన్టీఆర్ మూవీ జై లవకుశను రిలీజ్ చేస్తామంటూ నందమూరి కళ్యాణ్ రామ్ కూడా చెప్పేశాడు. డేట్ చెప్పకపోయినా దసరాకు స్పైడర్ వస్తుందంటూ మహేష్ వీరికంటే ముందే అనౌన్స్ చేశాడు. సెప్టెంబర్ 22 నుంచి 27 తేదీల మధ్య వచ్చే ఛాన్స్ ఉంది. దసరాకు ఇలా మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లు కళకళలాడటం ఖాయమే. కానీ ఈ సినిమాలపై పెట్టుబడి పెట్టిన వారి పరిస్థితే ఆలోచించాలి. సోలోగా వచ్చి 2 వారాలు కలెక్షన్స్ ఇరగదీస్తేనే సేఫ్ జోన్లోకి వచ్చే పరిస్థితి. అలాంటిది 3 సినిమాలు అంటే చాలా క్లిష్టమైన సిచ్యువేషన్. అయితే ఈ పరిస్థితిని తప్పించుకోవడానికి జై లవకుశ రిలీజ్ను 1 వారం ఫ్రీ ఫోన్ చేసి సెప్టెంబర్ 14న కానీ 15న కానీ విడుదల చేస్తే ఆలోచన ఉండదని ఒక టాక్ నడుస్తుంది. మరోవైపు మహేష్ బాబు స్పైడర్ మూవీ విషయంలో ఇంకా పాటలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్లో ఉండడంతో డిసెంబర్లో విడుదల చేద్దామని భావిస్తున్నారని ఇన్సైడ్ టాక్. బాలయ్య పైసా వసూలు మాత్రం దసరాకి రావడం పక్కా. మరి ఏం జరగనుందనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.